హై వ్యూయర్స్, వెల్కమ్ టు రాట్నం మీడియా. ప్రస్తుతానికి యావత్ భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సాహో అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారి సినిమా, అందులోనూ ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ అననే టీజర్ చూసిన తర్వాత సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా తారస్థాయిలోకి వెళ్ళిపోయినాయి చెప్పుకోవాలి. ఇక మొత్తమే చూసుకుంటే ఎంతో కాలంగా ప్రభాస్ గారి అభిమానుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చిత్రం సాహో త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ ట్రైలర్, అలానే ప్రతి ఒక్క అప్డేట్ కానీ సాంగ్స్ కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సమయంలో సరిగ్గా కాసేపటి క్రితం సాహోకి సంబంధించి ఒక చిన్న సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందండి. మరి ఆ సాంగ్ ప్రోమో ఏంటంటే సైకో సయ్యాన్ అని చెప్పే సాంగ్. మరి దీంట్లో అయితే ప్రభాస్ గారి లుక్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇదివరకు సినిమాలతో పోల్చుకుంటే ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి మనం చెప్పుకోవాలి. ఇక శ్రద్ధా కపూర్ గారి పర్ఫార్మెన్స్ గురించి, ఆవిడ డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి చెప్పండి. ఎందుకంటే బాలీవుడ్ సినిమాలు చాలా చూసాం కానీ ఆవిడ ఫస్ట్ టైం ప్రభాస్ గారి పక్కన యాడ్ చేయడం, అందులోనూ తెలుగు సినిమాలో కనిపించడంతో ఇంకాస్త ఇంకెంత కొత్తగా ఉంటుంది అనేది మన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఓ ఈ సాంగ్ అయితే ఒక పబ్బులో జరుగుతుందనేది మాత్రం అర్థమవుతుంది. సో ఈ సినిమాకి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిబ్రాన్ గారు అందించిన, సో తనిష్క్ బాగ్చి అనే ఆయన ఫుల్ మ్యూజిక్ అయితే అందించబోతున్నారనమాట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు అలానే హాలీవుడ్కి సంబంధించిన కొంతమంది సింగర్స్ కూడా, యోయో హనీ సింగ్ కూడా ఈ సినిమా కోసం తన గాత్రాన్ని విప్పనున్నారు. సో ఫుల్ సాంగ్ అయితే జూలై 8న మనకి రిలీజ్ కాబోతుంది. ప్రోమో అయితే అటు హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు అన్ని భాషల్లో కూడా రిలీజ్ అయింది. సినిమా కూడా అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఆగస్టు 15న సాహో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. మరి ఒక టీజర్తోనే ఎన్నో రికార్డు బ్రేక్ చేశారు ప్రభాస్ గారు. ఇక ఫుల్ సాంగ్ వస్తే ఇంకెన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తారు, అలాగే ఆగస్టు 15న సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తారు. మొత్తం మీద సాంగ్ ప్రోమో అయితే మాత్రం మంచి రాక్ మ్యూజిక్ లాగైతే ఉంది. మరి ఆ తనిష్క్ బాగ్జీ గారు ముందు ఇంకెన్ని సాంగ్స్కి ఇలాంటి అద్భుతమైన మ్యూజిక్ని అందిస్తారో మనం చూసుకోవాలి. చూద్దాం, మిగిలిన సాంగ్స్ కూడా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మరి అప్పటి వరకు మీరు సాహోకు సంబంధించి ఈరోజు రిలీజ్ అయిన ప్రోమోని చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ సాంగ్ జూలై 8న వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఎలా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.